మీరు గతంలోలాగా ఏదో రాజకీయాల్లో డబ్బులు సంపాదించడం మాత్రం జరిగేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఆయన అభివృద్ధే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉంటే చెప్తున్నారు మీటింగుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ కానీ ఎస్పీ కాన్ఫరెన్స్ లో కానీ, ఒకటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకి కులాలకి ప్రాంతాలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి అందజేయమని చెప్తారు. రెండవది అవినీతిని ఎవరు చేసినా సహించడం, అది మా పార్టీ వారైనా అది ఆపోజిషన్ పార్టీ వారైనా ఎవరైనా కానీ చెప్తారు. అవినీతి చేసే వ్యక్తులు చేస్తారన్నా కూడా సహించడం చెప్తారు. వాళ్ళు సర్పంచ్ కావచ్చు, మరి ఎంపీపీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా కానీ అవినీతి చేస్తే వాళ్ళ రాజసీమ భాషలో తీసేస్తాను చెప్పారు, తీకేస్తాను చెప్తున్నారు.